हाई अंडी वेलकम टू कलर सुनीत व्लॉग्स नीन इवा इंत सिंपल चापल पुल चूपना दीन कोसम चाप तीसकोनी दीन शुभ्र मुक्ल कटी इपू नीन 100 ग्रामल चपंते नाबी चाप पद चाप कदा 100 ग्रामल चपंक इपू चाप मुक्ल कटकना इला मुक्ल कटको क्लीन चाप मुक्ल इपू स्टवीद वेडल कड़ाई पेको तक आई वे पचरपाल पद पचरपाल दाक वे अला रे उपयल उपाय रही करेपाक वेसको फ्राई चेस इपू पाव टी स्पून पसुपुरी सावन साल्टे उपय मुखल तुंदर मेत पड़ता है अंकनी कोई सासा कुछ दूर वेगन तरह यह शुभ्रम चाप मुखल वेवाली इपू वेक तरह और सारी कल मुदे गरीपे कल तरह तक कम वेवाली ने रे स्पून वेर चूसको वेसको नचिपरपका वैसा कदा दिन तगट वेसको मेरते कम एंत दिन तगट वेसको इन साल्टी साल्ट मुं तक वैसे इप्ड मिडिल साल्ट वेको वेसकना मल्लोस गरीपे कवाली गरीपे कलपकूदी चापल कूर ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి నేను ఈ గ్లాస్ తోటి ఒక సగం గ్లాస్ కి తక్కువ వాటర్ వేస్తున్నాను వేసుకున్నాక ఒకసారి కలుపుకొండి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలండి ఉడికింది కదా ఉడికినప్పుడు మనం చింతపండు పిసుకొండి పెట్టుకున్నానండి రసం చింతపండు రసం వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రసం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొండి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇది ఉడికేసరికి మసాలా రెడీ చేసుకుంటానండి 2 ఇంచుల అల్లం ముక్క 1 ఉల్లిపాయ 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ధనియాలు 4-5 లవంగ ముక్కలు దాల్చిన చెక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇగురిందేమ చూద్దామండి మూత తీసి ఇలా ఉడుకుతుంది కదా ఇంకొంచెం ఇగరాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి ఈ మసాలా ముద్దను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని కడాయిని ఒక క్లాత్ తో పట్టుకొని కలుపుకోవాలండి నేనైతే అసలు గరిటె పెట్టను ఫస్ట్ నుండి గరిటె పెడతాను చాపలో చాప ముక్క మెత్తగా ఉంటది కదా విడిపోతదేమో అని గరిటె పెట్టను నేను ఇప్పుడు పులుసు ఇంకొంచెం చిక్కబడి దాకా ఎగరాలి ఇవ పులుసు ఇలా చిక్కగా అయితే సరిపోతదండి చిక్కబడింది ఇంకా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకోవాలి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చేపల పొల్లో పచ్చిమిరపకాయలు పొడవు కట్ చేసుకుని వేసుకుంటాం కదండి చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు కూడా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు బ్యాచిలర్స్ ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని सब्सक्राइब चाहिए थैंक यू।